ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి డేఎన్ఏటి టెస్ట్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ను పట్టడం ద్వారా టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా అరుదైన క్లబ్ లో చేరిపోయారు. తన టెస్ట్ కెరీర్ లో 100 అవుట్లలో భాగస్వామ్యమై ఆ ఫీట్ ను సాధించిన 5వ భారత వికెట్ కీపర్ గా రికార్డుకెక్కారు. కోల్కతా వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో బంగ్లా ఓపెనర్ షాద్మన్ ఇస్లాం ఇచ్చిన క్యాచ్ ను పట్టడం ద్వారా సెంచరీ డిస్మల్స్ మార్క్ ను చేరారు. ఇందులో 89 క్యాచ్లు 11 స్టంపింగ్లు ఉన్నాయి. అయితే ఉమేష్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ 2వ బంతిని షాద్మన్ ఆడబోగా అది ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనక్కు వెళ్లింది. అది ఫస్ట్ స్లిప్ కు వెళ్తూ ఉండగా సాహా అద్భుతమైన టైమింగ్ తో క్యాచ్ ను అందుకుని మరోసారి కీపర్ విలువను చాటి చెప్పాడు. ఈ మ్యాచ్ కు ముందు 99 డిస్మిసల్స్ తో ఉన్న సాహా షాద్మన్ క్యాచ్ ను అందుకోవడం ద్వారా సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత ఇషాంత్ శర్మ వేసిన 20 ఓవర్ 4వ బంతికి మహమ్మదుల్లా క్యాచ్ ను కూడా వృద్ధిమాన్ సాహానే అందుకున్నాడు. అయితే భారత్ తరపున టెస్ట్ లో అత్యధిక అవుట్లలో భాగస్వామ్యమైన జాబితాలో 294 డిస్మిసల్స్ తో ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉండగా 198 డిస్మిసల్స్ తో కీర్మాని రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో 130తో కిరణ్ మోరే ఉండగా 4వ స్థానంలో 107తో నయాన్ మోంగియా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాన్ని ఈ రోజు పట్టిన క్యాచ్ ద్వారా వృద్ధిమాన్ సాహా ఆక్రమించుకున్నారు.